మూర్తి గారు నమస్కారం అండి. పెద్దల ఆంజనేయ రెడ్డి గారికి, శాస్త్రి గారికి కూడా నమస్కారం. ఇవాళ పరిస్థితి ఏంటంటే, మూర్తి గారు, రాష్ట్రంలో సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఐపీఎస్ క్యాడర్ ఉంటుందండి, అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ క్యాడర్ అంటాం. కానీ ఇవాళ దురదృష్టం, మన రాష్ట్రంలో ఐపీఎస్ క్యాడర్తో పాటు ప్యారలల్గా ఒక జేపీఎస్ క్యాడర్ అని ఒకటి తయారైంది. జేపీఎస్ అంటే జగన్ పర్సనల్ సర్వీస్, అంటే ఐపీఎస్ క్యాడర్ ఒక పక్కన అయితే జేపీఎస్ క్యాడర్ ప్యారలల్ క్యాడర్ అనమాట. జగన్ పర్సనల్ సర్వీస్ ఒకటి, ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్ ఒకటి. సో ఈ రెండు క్యాడర్లు పనిచేస్తా ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఇక్కడ ఐపీఎస్ క్యాడర్కి ఎటువంటి పవర్ లేదండి. ఇవాళ డీజీపీ గారైనా లేకపోతే అడిషనల్ డీజీలైనా ఎస్పీలకైనా ఐపీఎస్ క్యాడర్లో ఉన్న అధికారులకు ఏమీ పవర్ లేదు. ఓన్లీ జేపీఎస్ క్యాడరే పనిచేస్తుంది. జగన్ పర్సనల్ సర్వీస్ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ మాత్రమే పనిచేస్తుంది, ఆ క్యాడర్ ఆదేశాలనే పాటిస్తారు. ఇప్పుడు ఈ జేపీఎస్ క్యాడర్కి డీజీ స్థాయి అధికారి ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఐపీఎస్ క్యాడర్లో డీజీ గారు గౌతమ్ సవాంగ్ గారు అయితే, జేపీఎస్ క్యాడర్ డీజీ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మూర్తి గారు. కాబట్టి ఈ జేపీఎస్ క్యాడర్ డీజీ సజ్జల్ గారు ఏది చెప్తే అదే నడుస్తుంది, అధికారులు అదే వినాలి, జిల్లాల్లో అదే జరగాలి, ఆయన ఏ స్క్రిప్ట్ ఇస్తే అది పాటించాలి, ఆ రకమైనటువంటి పనులన్నీ చేయాలి. సో ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మూర్తి గారు, ఇవాళ ఐపీఎస్లకి ఏమి, ఇవాళంతా కూడా వాళ్ళు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు, అంతా కూడా ఈ జేపీఎస్ క్యాడరే నడిపిస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ఏమనుకుంటా ఉన్నారంటే, అంటే పక్కనున్న రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల్లో వీళ్ళ బ్యాచ్మేట్స్ వాళ్ళు ఉంటుంటారు కదా. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, పాపం వీళ్ళు, అరే ఇక్కడ మా పరిస్థితి ఏంటా అంటే, రౌడీలు, గోండాలు, రౌడీ షీటర్లు, హత్యానేరం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ మేము సలాములు కొట్టాల్సి వస్తుంది మా పరిస్థితి ఆంధ్రాలో, వాళ్ళు చెప్పినట్టు వినే పరిస్థితికి మమ్మల్ని తీసుకొస్తా ఉన్నారు, ఇటువంటి నేరస్తుల కింద మేము పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్యం మాకు పట్టిందని చెప్పి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ బ్యాచ్మేట్స్తో మాట్లాడుకుంటూ. సో ఇవాళ పరిస్థితి అది, మూర్తి గారు. కాబట్టి ఇవాళ గౌతమ్ సవాంగ్ గారు వారు ఏది మాట్లాడినా కూడా వాళ్ళ విజువల్గా మనకు కనపడుతూ ఉన్నాయి. మొన్న ఫిర్యాదు ఇవ్వకపోవటం ఏంటండి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీరు ఆ రసీదు కూడా చదివినిపించారు. నేను కూడా ఉన్నా ఆ సీన్లో, చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు గేటు ముందు కూర్చున్న సందర్భంలో నేను కూడా ఉన్నాను. అడిషనల్ డీజీ గారు వచ్చి ఆ ఫిర్యాదు కాగితం తీసుకున్నప్పుడు అక్కడ సన్నివేశంలో నేనున్నాను. ఇవన్నీ ప్రత్యక్షంగా మీడియా ముందు, మా అందరి ముందు జరిగినటువంటి సన్నివేశాలే. ఇవన్నీ జరిగిన తర్వాత ఐజీ గారు స్వయంగా ప్రకటించారు, మేము 307 పెడతామని చెప్పి. కానీ అట్లా చేయకపోగా స్టేషన్ బెయిల్ ఇచ్చి దర్జాగా పంపించేశారు. ఇవాళ ఆ వ్యక్తి మా చర్లకి కాబోయే మున్సిపల్ చైర్మన్. మనం అసలు ఏ సమాచారం ఏంటంటే వైసీపీ నాయకులే కొంతమంది నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, మా తుర్క కిషోర్ అన్నకి రేపో ఎల్లుండో గుండెపోటు రావచ్చు, సో గుండెపోటు రావడం వల్ల అతను అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అన్ని రకాల మర్యాదలతో. ఆల్రెడీ నామినేషన్ ఫైల్ చేశారు కాబట్టి ఏసీ హాస్పిటల్లో ఉంటాడు. చైర్మన్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచే ఊరేగింపు చేస్తాం, ఎవరేం చేసుకుంటారు. మూర్తి గారు, ఇందాక డీజీపీ గారు పదే పదే స్పెసిఫిక్గా మాట్లాడండి అని చెప్పారు. మొన్న హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు కూడా చాలా స్పెసిఫిక్గానే మాట్లాడారు మూర్తి గారు. ఆయన ఏం వేగ్గా మాట్లాడలా, ఆయన ఏ విధంగా అయితే స్పెసిఫిక్గా కావాలని కోరుకున్నారో చీఫ్ జస్టిస్ గారు కూడా అంతే స్పెసిఫిక్గా మాట్లాడారండి. విశాఖపట్నం ఇన్సిడెంట్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడారు, అమరావతిలో రైతులపైన దాడుల గురించి చాలా స్పెసిఫిక్గా మాట్లాడారు, ఎసెండ్ బొమ్మలు లాక్కుంటున్నప్పుడు పోలీసులు ఏ విధంగా అక్కడ నుంచి దౌర్జన్యం చేస్తున్నారు అది కూడా చాలా స్పెసిఫిక్గా మాట్లాడారు, ఎలక్షన్లో జరుగుతున్నటువంటి దాడుల మీద. కాబట్టి సాక్షాత్తు చీఫ్ జస్టిస్ గారే చాలా స్పెసిఫిక్గా చాలా రకాలైనటువంటి అంశాలని ప్రస్తావించి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి, ప్రభుత్వాలు మారొచ్చు కానీ అధికారుల వ్యవహార శైలిలో మార్పు రాకూడదు అని అన్ని రకాలుగా గట్టిగా అక్షింతలు వేసిన తర్వాత కూడా ఇవాళ డీజీపీ గారు ఇంకా నాకేదో స్పెసిఫిక్గా కావాలంటే ఏం చెప్తాం సార్ మనం మూర్తి గారు, కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది. హైకోర్టు అక్షింతలు వేసి పంపించింది, స్పెసిఫిక్గా ఈ ఎలక్షన్స్ లో జరిగిన వైలేషన్స్ ఇవాళ మీరు చూడండి, ఆ డిఎస్పీ గారు వెహికల్ చూడండి, డీజీపీ గారు రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆయన డిఎస్పీ వెహికల్ ని ధ్వంసం చేశారు.